ఈ ఫంక్షన్ కి మా బంధువుల్ని, మాయ బంధువుల్ని, చిత్ర బంధువుల్ని అందరినీ పిలుద్దాం. జయమ్మా, కానీ భాను వాళ్ళ ఫ్యామిలీని మాత్రం పిలొద్దు జయమ్మా. ఇదేం తేడా దక్ష? వద్దమ్మా, మన ఇంట్లో ఇలాంటి భేదాలు ఉండకూడదు. అందర్నీ పిలిచి భాను అమ్మా నాన్నల్ని పిలవకపోతే తన మనసు ఎంతో నొచ్చుకుంటుంది. పిలుద్దాం దక్ష. నాకు కావాల్సింది కూడా అదే. నేను పనిగట్టుకొని పిలిచి మరీ అవమానించినట్టు కాకుండా మీ చేతే పిలిపించాలని ఇలా చేశాను. మీ ఇష్టం జయమ్మా, మీ మాటకి ఇంట్లో ఎవరు ఎదురు చెప్తారు? అంతా శుభమే జరిగేలా చూడు తండ్రి. దక్ష, మాయా, చిత్ర, అందరూ రండి. ఏజే, నువ్వు కూడా రానా? ఏం జయమ్మా? ఆగేజే, భాను కూడా రాని. భాను, అమ్మా భాను. రాభాను, నువ్వు కూడా వినాలి. కర్టెన్లు సోఫాలు విన్నా వినకపోయినా ఒకటే, నువ్వు చెప్పు. అలా అనకేజే. ఏదైనా చెప్పాలనుకుంటే చెప్పు జయమ్మా, లేదంటే వెళ్ళి పని చూసుకుంటాను. సరే చెప్తున్నాను. అంత విసుగెందుకు? ఈ మధ్య మన ఇంట్లో ఎన్నడూ జరగనన్ని గొడవలు జరిగాయి. దానికి కారణం ఎవరో నీకు తెలుసు. ఆ మనిషిని పంపించాలనుకుంటే చెప్పు, ఫేర్వెల్ పార్టీ ఇచ్చి మరీ పంపించేద్దాం. నేను చెప్పేది పూర్తిగా విను ఏజే. అందరం మనశ్శాంతి లేకుండానే ఉన్నాం. అందుకని న్యూ ఇయర్ రాబోతోంది కదా, అన్నీ మర్చిపోయి సంతోషంగా సెలబ్రేట్ చేసుకుందాం. 10 మందిని పిలిచి పార్టీ ఇద్దాం. నేను చాలా చిరాకులో ఉన్నాను. పార్టీలు సెలబ్రేషన్స్ చేసుకునే మూడ్లో లేను. పార్టీకి అటెండ్ అయితే మూడ్ మారిపోతుందిలే. నీ ఒక్కడి కోసం ఇంతమంది సంతోషాన్ని కాదనే హక్కు నీకు లేదు. ఈ పార్టీ క్యాన్సిల్ చేస్తే భానుని, భాను ఫ్యామిలీని అవమానించడానికి మళ్ళీ ఇంకో అకేషన్ దొరకదు. అందరి సంతోషాన్ని ఎందుకు కాదనాలి? ఒప్పుకోండేజే. ఆల్ రైట్, నా కోసం మీ సంతోషాన్ని నేనెందుకు పాడు చేయాలి? కానివ్వండి. థ్యాంక్స్ నాన్నా. మీ వాళ్ళని కూడా పిలువు భాను. ఉన్న నలుగురిలో ఇద్దరు ఇక్కడే ఉన్నారు, అక్కడ మిగులుంది ఇంకా ఇద్దరు. వాళ్ళని రమ్మనకపోయినా వస్తారులే. నువ్వు నీ పుట్టింటి వాళ్ళు పిలవకపోయినా బుడింగు బుడింగున వెళ్ళొస్తూ ఉంటావు. నేనేమైనా అన్నానా? కానీ ఒక్క షర్త్ జయమ్మా, ఇప్పుడు దక్ష ఇంటి బాధ్యతలు చూసుకుంటుంది కాబట్టి ఈ న్యూ ఇయర్ అరేంజ్మెంట్స్ మొత్తం తనే చూసుకుంటుంది. మధ్యలో ఏ బేకరీకి ఏ పని అప్పచెప్పొద్దు.
ఇదేంటి? భానుని న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ గురించి పట్టించుకోవద్దని ఏజే ఆర్డర్ వేశాడు. అవును, భాను పట్టించుకుంటేనే కదా సెలబ్రేషన్స్ ని డిస్టర్బ్ చేసేది. అలా డిస్టర్బ్ చేస్తేనే కదా ఏజే భానుని బయటకు పంపించేది. భానుకి ఏ బాధ్యత అప్పగించకపోతే ప్రీ బర్డ్ లా అందరితో పాటు న్యూ ఇయర్ ని ఎంజాయ్ చేస్తుంది. హ్యాపీగా గడపనిస్తే ఇంకా మనమున్నదెందుకు? భాను వల్ల ఏదో ఒక తప్పు జరగాలి, లేదంటే ఆ తప్పు మనం చేసి భాను మెదకి నెట్టాలి. అలా వీలు కాకపోతే భానుని, భాను ఫ్యామిలీని అందరి ముందు అవమానించాలి. అసలు న్యూ ఇయర్ కే భాను ఉండకుండా చేస్తే మనం ఇంకా హ్యాపీగా కొత్త సంవత్సరాన్ని సెలబ్రేట్ చేసుకుంటాం కదా. ఈలోపు మనకి అవకాశం దొరకాలి కదా. అయ్యో, అవకాశం దొరకదు, మనమే సృష్టించాలి. ఈలోపు అవకాశం దొరికినా మనం సృష్టించినా ఓకే, హ్యాపీ. కానీ మిస్ అయితే మనకు న్యూ ఇయర్ ఇంకో ఛాన్స్ ఇస్తుంది. కానీ అప్పుడేం చేద్దాం? ఆలోచించాలి. ఓ పని చేస్తే. ఏంటది? ఓకే కదా? ప్లాన్ చాలా బాగుంది, కానీ రివర్స్ అయితే మనమంతా బుక్ అయిపోతాం. ఏం కాదక్కా, నేను చూసుకుంటాను కదా. నా మీదకి రాకపోతే చాలు. సరే, నేనున్నాను కదా. ఓకే. ఏంటక్క నువ్వు అనేది? ఇంత జరిగితే నాకెవరు చెప్పలేదే. నేనే చెప్పొద్దన్నాను, నిదానంగా నేనే చెప్పాలనుకున్నాను. రొయ్యల చెరువులో నష్టం వస్తే వచ్చింది, మొత్తం అమ్మేసేమను. నేను ఉద్యోగం చేస్తాను, అమ్మ నాన్నని పోషిస్తాను, కానీ నాన్నని మాత్రం బెంగ పెట్టుకోవద్దను. ఇవన్నీ ఆయన తట్టుకోలేడక్క. అంజలి, నువ్వెమోషనల్ అవ్వకు. సమయానికి నాన్నకి తెలిసిన వ్యక్తెవరో వచ్చి అప్పులు మొత్తం తీర్చేసి వెళ్లాడు, కాబట్టి నాన్నకిప్పుడు అప్పుల వల్ల టెన్షన్ లేదు. అంత డబ్బు అప్పిచ్చింది ఎవరక్క? మనకు తెలిసిన మనిషేనా? మనకు తెలిసిన మనిషి అయితే కాదు, కానీ నాన్నకు మాత్రం పరిచయం ఉన్నవాడే. పోనీలే, ఎవరైతే ఏంటి, దేవుళ్లా వచ్చాడు. అవును, దేవుడో దెయ్యమో నాకు తెలుసు. ఈ టైంలో నువ్వు లేక నేను లేక నాన్న ఒంటరితనం ఫీల్ అవుతాడేమో. నేను వెళ్ళి నాన్నతో ఉండనా? వద్దొద్దు వద్దొద్దు, నాన్నిప్పుడు రిలీఫ్ గానే ఉన్నాడు. ఆయన నాన్న గురించి నేను చూసుకుంటాను. నీ సమస్య కూడా నాకు చాలా ఇంపార్టెంట్ అంజలి. నాన్న సంగతి వదిలే, సరేనా? నువ్వు తెలివైన దానివి, అందుకే తొందరగా పోయావు. నేను నిజంగా బేకారని, అందుకే ఇక్కడికొచ్చి పడ్డాను. నువ్వు దొరికే ఛాన్సే లేదు, కానీ నేను ప్రతి విషయంలోనూ బుక్ అయిపోతున్నాను. ఈ ముగ్గురు దుష్టత్రయంలా తయారయ్యారు. మంచి చెప్తే చెడనుకుంటారు, సంతోషంగా ఉండమంటే చిచ్చు పెడుతున్నానంటారు. ఆయన నాకెందుకు ఇంటి విషయాలు అనుకుంటే ఏదో ఒక దాంట్లో ఇరికించేస్తున్నారు. దాంతో ఏజే హిట్లర్ అయిపోతున్నాడు. ఈ ఇంట్లో నా మాట వినేవాళ్లే లేరు, కానీ నేనేం చెప్పినా బుద్ధిగా వినేదానివి నువ్వు మాత్రమే. ఈ హిట్లర్ ఎందుకలా హిట్లర్ అయ్యాడు? మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్టా? అందరిలాగా కూల్గా ఎందుకుండడు? ఎప్పుడు చూసినా ముళ్ళకంపలాగా మీద పడుతూనే ఉంటాడు. ఇదేమన్నా డిప్రెషన్ డిజార్డరా? ఏదైనా మానియా, ఫోబియా, సిండ్రోమా? బేకారే.
ఏజే చాలా మంచివాడు. ఈ సామ్రాజ్యాన్ని ఏకఛత్రాధిపత్యంగా పాలించుచుండెను. ఈ ఇంటి చుట్టుపక్కల చెట్లు నాటించెను, పిచ్చిగడ్డి నరికించెను, బోరుబావి త్రవ్వించెను, కొడుకులను యువరాజుల వలె పెంచెను, జయమ్మను రాజమాత వలె చూచెను, భానుమతిని మాత్రం ఎల్లప్పుడూ బేకారి అని పిలుచుచుండెను, కోపములో మాత్రమే అరుచుచుండెను. ఆ కోపము 24 గంటలు ఉండెను. సుప్రభాతమునే బజర్ మోగించి అందరినీ మేల్కొలుపుచుండెను. స్టాప్ ఇట్. ఇదే మన ఈ బంధం, నా రాతలో ఏ గీత నిన్ను చూపదే సాక్ష్యం. ఏజే చెట్లు నాటించెను, పిచ్చి గడ్డి నరికించెను. మెంటలెక్కిందా నీకు? ఎన్నిసార్లు చెప్పాలి ప్రవళికతో మాట్లాడొద్దని? నాకు ఆత్మలతో మాట్లాడే టక్కుటమార విద్యలు తెలీదు. ఫోటోతో మాత్రమే మాట్లాడుతున్నాను మీలాగా. మాట్లాడొద్దన్నాను. ఎందుకొద్దంటున్నారు? రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యంలో ఎందరో దేశ నాయకులు పోరాడి అసువులు బాసి 1947 15 ఆగస్టు రోజున స్వాతంత్రం సంపాదించి పెట్టారు. మీరొచ్చి బ్రిటిష్ వాళ్ళలాగా మళ్ళీ ఆ స్వేచ్ఛ లేదు ఈ స్వేచ్ఛ లేదు అని ఎలా అంటారు? నేను ఈ దేశ పౌరురాలనే, నాకు వాక్కు స్వాతంత్రం ఉంది. సోలోగా మాట్లాడుకుంటాను, సోది మాట్లాడుకుంటాను, కాదండానికి మీరెవరు? నోర్మై, ముందు నువ్వు నోర్మై. ప్రవల్లిక నా భార్య. నా భార్య ఫోటోతో ఎవరు పడితే వాళ్ళు మాట్లాడితే నాకు నచ్చదు. ఇంకోసారి మాట్లాడావంటే. అప్పుడు ఫోటో ఎందుకు బయట పెట్టారు? బీరువాలో భద్రంగా దాచిపెట్టుకోండి. నువ్వెవరు నాకు బోడి సలహాలు ఇవ్వడానికి? మీరెవరు నా స్వేచ్ఛని తొక్కి పారేయడానికి? లోపలేదో ఆన్లైన్ క్లాస్ మొదలైనట్టుందే. నన్నే క్వశ్చన్ చేస్తావా? అంత కొమ్ములు మొల్చాయా? కొమ్ములు రావడానికి నేనేం బకరీని కాదు, బేకార్ భానుమతిని. నాతో ఆర్గ్యూ చేయొద్దు. ఇంకోసారి ప్రవళిక ఫోటో దగ్గర నేను చూశానంటే మర్యాదగా ఉండదు. ఇలా నన్ను తిడితే, బెదిరిస్తే, వార్నింగ్ ఇస్తే నాకు ఒళ్ళు మండి ఈ ఫోటోని ఇక్కడ నుండి లేకుండా చేస్తాను. ఏమన్నావు? ఏదో ఫ్లోలో అన్నాను. నా భార్య ఫోటోని లేకుండా చేస్తావా? ఆ తర్వాత నిన్ను అసలు క్షమిస్తానని అనుకుంటున్నావా? ఆ ఫోటోను టచ్ చేస్తే నా అంత రాక్షసుడు ఉండడు. గుర్తుపెట్టుకో. నమస్తే ఆంటీ. నమస్తే అంకుల్. రా బాబు, కూర్చో. కూర్చో బాబు. జరిగింది తెలిసింది, చాలా బాధ అనిపించింది. ఇలాంటి టైంలో నేనెందుకు గుర్తు రాలేదు మీకు? నన్ను ఇంకా పరాయి వాళ్ళలాగే చూస్తున్నారా? అంత అనుకోకుండా జరిగిపోయింది బాబు. సరే, మీకు నేనున్నానని ఇక నుంచైనా గుర్తుపెట్టుకోండి.
ప్రస్తుతానికి ఇవి ఖర్చులు కొంచండి. వద్దు బాబు, ఊరికే ఎవరి దగ్గర డబ్బులు తీసుకోవడం నాకు ఇష్టం ఉండదు బాబు. వద్దు, తీసుకువెళ్ళండి. అలా అనొద్దు. ఇప్పుడు బాను మీతో లేదు, మీ కుటుంబానికి అండ అవసరం. మీ అవసరాలు తీర్చడం నా బాధ్యత అనుకుంటాను. అయ్యో, మీరెవరో మేమెవరో, మాకెందుకింత సహాయం చేస్తున్నారో అర్థం కావట్లేదు. ఏంటండి అలా మాట్లాడతారు? అబ్బాయి మనసు నొచ్చుకోదా? మన పరిస్థితి తెలిసి తనంతట తను సాయం చేయడానికి వస్తే కాదంటారేంటి? పాపం ఎంత బాధపడతాడు. థ్యాంక్స్, మీరైనా నన్ను పరాయివాడిగా చూడలేదు. అయ్యో, నా ఉద్దేశం అది కాదు బాబు. వదిలేయండి. మీకెప్పుడే సమస్య వచ్చినా నేనున్నానని మర్చిపోకండి. వస్తాను అంకుల్. ఏమండి ఇవి, బీరువాలు పెట్టండి. ఇంకా అంకుల్ దగ్గర నా విషయం చెప్పలేదా? ఆయన ఆరోగ్యం అస్సలు బాగోలేదు. ఈ పరిస్థితిలో అంజలి నిన్ను ప్రేమిస్తోందని తెలిస్తే ఎలా రియాక్ట్ అవుతారో అర్థం కావటం లేదు. ఆయన అన్నీ కుదిరాక ఆయన ఒప్పించడం ఎంతసేపు? అంజలి నన్ను ఇష్టపడుతుందని చెప్తే ఆయన మాత్రం కాదంటాడా? అదంతా పక్కన పెట్టు. ఇలా అడగకుండా డబ్బులిస్తూ ఆదుకుంటున్నాను కదా అని నేనేమి పొంగిపోయి చూసి చూడనట్టు ఊరుకోను. నువ్వు సింధో ప్రాబ్లం క్లియర్ చేయకపోతే అంజలి విషయంలో నేను ఏ సాయం చేయలేను. నాకు తెలుసు, కలిసిన ప్రతిసారి ఇలా సతాయించకు, గుర్తు చేయకు. గుర్తు చేయకండి. ఏజీ వస్తే మనం దొరికిపోతామేమో. ఇప్పుడే కథ లోపలికి వెళ్ళింది. సరే సరే, త్వరగతి మెరుపు వేగంగా తీసేస్తా చూడు. ఇంకా సద్దుతావేంటి? పద వెళ్దాం పద. ఇప్పుడు దీన్ని ఏం చేద్దాం? ఇంట్లో ఉంటే ఈజీగా దొరికిపోతుంది, అందుకని బయట పడేద్దాం. అయ్యో, భాను మీద కోపంతో ప్రవళికత్త ఈ ఫోటోని పడేద్దామా? ఇంతకన్నా భానుని బయట గెంటించడానికి మన దగ్గర ఆయుధం లేదు. రా, వెనక డోర్ నుంచి బయటకు వెళ్దాం. సరే సరే. సో సారీ అత్తయ్యా. రెడీ, 1, 2, 3. ఇది చాలా పెద్ద నేరం. ఈ నేరం మోసేది మనం కాదు, ఫోటో మాయం చేస్తానందే ఆ భాను. గొడవ అంతా భాను మీదకి ఫోకస్ అవుతుంది. పద పద, మనం వెళ్దాం.
ఇలా నన్ను తిడితే, బెదిరిస్తే, వార్నింగ్ ఇస్తే నాకు ఒళ్ళు మండి ఈ ఫోటోని ఇక్కడ నుండి లేకుండా చేస్తాను.